కృష్ణారెడ్డి గారు ఓల్డ్ సిటీలో జరుగుతున్న రాజాసింగ్ ఉదంతము ఓల్డ్ సిటీలు అంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కాస్త ఈ మత కల్లోలకు సంబంధించిన లేకుండా పీస్ఫుల్గా ఉన్నారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ కూడా అంటే బీజేపీ వస్తేనే ఇలా అవుతుందని ముందే ఊహించిన వాళ్ళు రాకముందే ఇది జరుగుతుంది అనేసి భయపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది దీంతో కొంత అభివృద్ధి కూడా మీన్స్ ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో సాఫ్ట్వేర్ రంగం లాంటి వాళ్ళు కూడా కొంత వెనక్కిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా ఈరోజు ఈ బీజేపీ వల్ల ఈ రాజాసింగ్ మాట్లాడినటువంటి ధోరణి వల్ల హైదరాబాద్కే కాదు తెలంగాణకే చెడ్డ వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈరోజు కావాలనే బీజేపీ పార్టీ ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉంది ఎందుకంటే రాబోయే మునుగోడు ఎలక్షన్స్లలో హిందూ వాదం అని చెప్పేసి ఒక వాదం మీద తీసుకుపోవాలని ఒక ఇది ఒక ప్రక్రియ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని మేము భావిస్తున్నాం కానీ ఇది సరైన పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి మునావర్ సింగ్ది స్టాండప్ కామెడీ విషయంలో అతను అనుచిత ఏ షో చేయాలనేది సింగ్ డిసైడో బీజేపీ వాళ్ళు కాదో డిసైడ్ చేయాల్సింది ఇది ఒక అంటే ఇది ఒక స్ట్రాటజికల్గా జరిపిస్తున్నది వచ్చా లేదంటే ఇప్పుడు అనుకోకుండా జరిగిన పరిణామమేనా ఆయన సస్పెన్షన్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాటజికల్ గానే జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ గా జరిగిన కార్యక్రమమే అది సస్పెండ్ చేసిన రోజు చేయకుండా మొత్తానికి పార్టీ నుంచి ఆయన రద్దు చేయమని చెప్పండి అసలు ఆయన తీసుకోవద్దని చెప్పండి ఇప్పుడు అంటే ఒక నెలలో రెండు నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా ఆయన తీసుకోవడం మళ్ళీ విధ కార్యక్రమాలే ఇది అందరికీ తెలిసిందే కొత్త విషయం ఏం కాదు ఇది బీజేపీ ఒక ప్రక్రియ ఒక ప్రణాళిక ప్రకారం ఈ విధంగా తీసుకొస్తుంది ఈరోజు తెలంగాణకి చెడ్డ పేరు తీసుకురావడానికి బీజేపీ ఏ కారణం బీజేపీ అల్లర్లు అల్లర్లకి ఇంకా పునాది పడింది అనుకోవచ్చా దీన్ని ఏదో రకంగా అంటే ల్యాగ్ చేసుకుంటూనే వెళ్తారా అంటే హైదరాబాదు ప్రజల్లో అంటే ఒక భయాందోళనకు గురి చేస్తూ ఆల్రెడీ కొంత కింద ప్రారంభమైంది ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు షేక్పేట్ కావచ్చు టోలీ చేటు ఓటు కోసం తప్ప వేరే ప్రక్రియ లేదు ఈరోజు ఏం చేయాలన్నా వాళ్ళు ఒకే ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక హిందూ వాదాన్ని ముందుకు తీసుకురావాలి దాంతోనే ప్రజలను భయభ్రాంతులను చేసి ముస్లిం హిందూ అంటే మొన్నటి వరకు హైదరాబాద్లో ఇటువంటి మత మతానికి సంబంధించిన గొడవలు లేవు ఎంతో అంటే వినాయక చవితి చేసే టైంలో కూడా ఎప్పుడు ఇటువంటి విధ్వంస విధ్వంసకాండలు ఈ ఈరోజు రాబోయే రోజుల్లో రేపు బయటికి తిరగడానికి కూడా ఇతని ఈ మాటలను బట్టి రేపు నాడు ఎవరు అంటే ఇక ఏదైతే బీజేపీ అనుకుంటుందో అది సక్సెస్ ఈ ఈరోజు బీజేపీ అనుకున్నది కేవలం ఇక్కడ మత విద్వేషాలు చేయాలనుకున్నప్పుడు చేసిరు వాళ్ళు చేసిరు ఈరోజు ప్రజలను విడగొట్టి హైదరాబాద్కు ఉండేటువంటి ఒక గుర్తింపుని ఈరోజు తీసేసే పరిస్థితిలో ఈరోజు బీజేపీ బీజేపీ కారణమైంది దానికి థ్యాంక్ యూ